దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. శుభార్త టెలివిజన్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న ఈ ప్రత్యేక ప్రయోజిత కార్యక్రమం అని చెప్పవచ్చు. ఎందుకంటే దైవస్తుతి దేవుని గురించి పాడే పాట మన జీవితంలో ఇమిడిపోయింది. రక్తనాళాల్లో దేవుని గురించి పాడడం అనే అంశము మన జీవితంలో ఒక ప్రధానమైన భాగం అయిపోయింది. ఇప్పుడు పోయిన వారాలు మనం సంగీతం గురించి, మరి పునాది రాగం, అదేవిధంగా స్వరాలు, స్వరస్థానములు, మరి సప్త స్వరాలు, ద్వాదశ స్వరస్థానాల గురించి, అదేవిధంగా శృతుల గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం కొంచెంసేపు ఈ యొక్క అంశాన్ని గురించి నేను మీతో పంచుకుంటాను. కొన్ని విషయాలు, బిడ్డలు ఉన్నారు, యూత్, మంచి యూత్ ఆయా సంఘాల నుంచి వచ్చి ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ఒక పాట యూత్ ద్వారా మనం విందాం. పాట విన్నాం. మంచి గాత్రాలతో, మంచి కోఆర్డినేషన్తో పాడారు. మరి ఈ విధంగా పాడేవాళ్ళు ఇంకా సంగీతం నేర్చుకుంటే ఇంకా బాగా వాళ్ళు మధురంగా దేవుని కోసం పాడగలరు. వీళ్ళు ఎవరు సంగీత పరిజ్ఞానం లేదు. బిడ్డలు డైరెక్టర్ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సంగీత పరిజ్ఞానం లేకున్నా కూడా ఎంత బాగా పాడారంటే మీరు ఆలోచించండి. ఇంకా సంగీతం నేర్చుకుంటే మనం ఎంత ఘనంగా దేవుని స్తుతించగలము. కొన్ని ప్రశ్నలు ఇప్పుడు మనం విని ప్రశ్న జవాబు దేవుని దగ్గర నుంచి పొందుకుందాం. ఫస్ట్ క్వశ్చన్. ప్రైస్ లార్డ్ అంకుల్, నా పేరు జేసన్ పాల్. నేను బెథానీ సీజీఎం చర్చ్ నుంచి వచ్చాను, మల్కాజ్గిరి. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, స్వర స్థాయి గురించి మీరు వివరించగలరా? స్వర స్థాయి అంటే పాటకు స్థాయి. ఆయన అడిగిన ప్రశ్న భావం నేను గ్రహించాను. స్థాయి అంటే సంగీతం పాడేటప్పుడు, పాటలు పాడేటప్పుడు స్థాయి, పిచ్, దెన్ రేంజ్. స్థాయి, పిచ్, రేంజ్, మూడు ఒకటే భావం. మూడు పదాలకి ఒక పాట మనం పాడుతుంటే మూడు స్థాయిల్లో మనం పాడుతున్నాం. గాత్రంలో ఒక సాంగ్ ప్రజెంట్ చేస్తున్నాం అంటే ఆ పాట మూడు స్థాయిల్లో ఉంటుంది ఖచ్చితంగా.
అసలు సంగీతంలో పాటలో మూడు స్థాయిలు మనం నేర్చుకుంటున్నాం. మధ్యస్థాయి అంటే మిడిల్ రేంజ్. కీబోర్డ్ తీసుకోండి, ఎగ్జాంపుల్ ఈ కీబోర్డ్ మధ్యస్థాయి, నార్మల్ నోట్స్లో పాడేది మధ్యస్థాయి. తర్వాత పాటకు కిందకు మనం పాట క్రిందకు రాగం తీసి పాడడం లోవర్ ఆక్టివ్, మందరస్థాయి. మధ్యస్థాయి, మందరస్థాయి, గట్టిగా అరిచి పాడతాం కొన్ని పాటలు, అవి కూడా ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. అరిచి పాడడాన్ని తారాస్థాయి, హయ్యర్ నోట్, హయ్యర్ రేంజ్. మిడిల్ ఆక్టివ్, లోవర్ ఆక్టివ్ అండ్ హయ్యర్ ఆక్టివ్. పియానో నేర్చుకుంటారు, గిటార్స్, వెస్ట్రన్ మ్యూజిక్ వాళ్ళు మిడిల్ ఆక్టివ్, లోవర్ ఆక్టివ్ అండ్ హయ్యర్ ఆక్టివ్. తెలుగులో మధ్యస్థాయి మందరము, మందరం అంటే కిందకు. తారాస్థాయి అంటే తారా అంటే నక్షత్రం కదా, మనకు తెలుసు నక్షత్రాలు పైన ఉంటే. ఆ విధంగా తార గొంతెత్తి గట్టిగా అరిచి పాడడం తారాస్థాయి అంటాం. ఈ మూడు స్థాయిలు ఉంటాయి పాటలో. మూడు స్థాయిల్లో మనం అడ్జస్ట్ చేసుకుని కంపోజ్ చేసుకుని పాటలు పాడుకుంటాం. మిడిల్ రేంజ్, లోవర్ ఆక్టివ్ అండ్ హయ్యర్ నోట్లో పాడతాం. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియన్ క్లాసికల్కి వెస్టర్న్ మ్యూజిక్కి డిఫరెన్స్ చెప్పగలరు, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఎస్, అయితే ఇండియన్ అండ్ వెస్టర్న్ మ్యూజిక్ వచ్చినప్పటికీ మనం పాడేది పక్క క్లాసికల్ ఏం కాదు, పెద్ద శాస్త్రీయంగా మనం ఏం పాడట్లేదు. మనం పాడే పాటలన్నీ లలిత సంగీతం అంటారు, లైట్ మ్యూజిక్. లైట్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్లోంచి మనం లైట్ మ్యూజిక్ కొన్ని రాగాలను మిక్స్ చేసుకుంటూ పాడుకుంటూ పోతాం. లలితంగా పాడతాం లలిత సంగీతం. నేను చెప్పాను మనం ఎవరం పక్క క్లాసికల్ సింగర్స్ కాదు, క్లాసికల్ మ్యూజిక్ పాడట్లేదు. అయితే వెస్టర్న్ మ్యూజిక్ వచ్చి దాని నడక వేరుగా ఉంటుంది, దాని యాక్సెంట్ ఇన్ ద సెన్స్ ప్రజెంటేషన్ వేరుగా ఉంటుంది. టెంపో స్లోగా ఉంటే వెస్టర్న్, వర్షిప్లో స్లో ఉంటుంది, ఫాస్ట్ రిధమ్, స్పీడ్ రిధమ్లు ఉంటుంది. అదే కొంచెం దాని యొక్క స్వభావం మారుతుంది. నేచర్ ఆఫ్ ద సాంగ్ విల్ చేంజ్. అంటే మన ఒక్క వెస్టర్న్ అంటే ఆ స్టైల్ వేరుగా ఉంటుంది. ఈజీగా మనం గుర్తుపడతాం, అరే వెస్టర్న్ పాట పాడుతున్నాడు, అరే ఏమి క్లాసికల్ పాడుతున్నాడా అంటాం. అయితే డిఫరెంట్ కొంచెం నేర్చుకుందాం డిఫరెన్స్. లైట్ మ్యూజిక్ లేదా క్లాసికల్ మిక్స్ చేసుకుని పాడుకునే మనం మన దేశ సంగీతం సంప్రదాయం గుర్తుచేస్తుంది ఇది ఈ పాట. ఉదాహరణ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో చౌదరి పురుషోత్తములు గారు రాశారు, త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావి. ఈ పాట ఒక పల్లవి చరణం మీకోసం పాడి వినిపిస్తాను, ఆ డిఫరెన్స్ చూపించాలి మనం. త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరవే, త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరవే. నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు, త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరవే. గౌవ చేయ రాణి చెట్ట కర్మేంద్రియ తీరుండానై, రవ్వ పాలై నేనెంతో నివ్వ పొందితి. గౌవ చేయ రాణి చెట్ట కర్ణేంద్రియ తీరుండానై, రవ్వ పాలై నేనెంతో నివ్వ పొందితి. త్రవ్వుచున్న కొలది పెరుగు
జరగదు నా పాపరసి, ఈ విధమున చెడిపోయితి నేనేమి సేతు. ఓహో త్రాహిమా క్రీస్తు దయచూడ రవి. ఇది సెమీ క్లాసిక్. ఇప్పుడు వెస్ట్రన్. వెస్ట్రన్ అంటే ఇప్పుడు పక్క వెస్ట్రన్ కదని ఆ యాక్స్ కొంచెం పాడే తీరు యాక్టివ్గా కొంచెము యూత్కి ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇలాంటి పాటలు. నేను పాడిన పాటల్లో ఈ పాట అంటే చాలామందికి ఇష్టము, అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు ఈ పాట మీరు అడిగే డిఫరెన్స్ అంటే ఆ పాటకు ఈ పాటకు డిఫరెన్స్. ఈ పాటలో క్రోమో స్టైల్ సింగింగ్ చాలా ఇంపార్టెంట్. సర్వసాధారణంగా ఆర్డినరీ సింగర్స్ పాడలేరు ఈ నోట్స్. ఒక కీబోర్డ్ రీడ్ ఏ విధంగా పలుకుతున్నాయి అలా మనం గొంతులో పలికించాలి, ఈ విధంగా డిఫర్ చేసి మనం పాడుతుండాలి, అన్ని రకాల పాటలు పాడాలి. నాకు ఒక డౌట్ ఉంది, మీరు చెప్పారు కదా ఇలాంటి సాంగ్స్ పాడాలంటే మళ్ళీ ఏ విధంగా మేము ప్రాక్టీస్ చేయాలో చెప్పగలరా? కరెక్ట్ క్వశ్చన్ అడిగినావు. మీరు క్లాసికల్ మ్యూజిక్ ఐదర్ హిందుస్థానీ ఆర్ కర్ణాటక, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటే యూ కెన్ ఏబుల్ టు సింగ్ ఎనీ టైప్ ఆఫ్ సాంగ్. ప్రపంచంలో ఉన్న సార్వత్రిక భాషల్లో అన్ని భాషల్లో ఇది నేర్చుకుంటే, ఎందుకంటే అందుకనే ఇండియన్ మ్యూజిక్ ఈజ్ గ్రేట్. ఇండియన్ మ్యూజిక్ ఈజ్ గ్రేట్ అట్ ద సేమ్ టైం టఫ్. అయితే మనం సాధన చేయాలి, నేర్చుకోవాలి. బైబిల్ మనం బైబిల్ స్కూల్కి వెళ్ళగలుగుతున్నామో ఆ విధంగా మ్యూజిక్ స్కూల్కి వెళ్ళిపోండి, అందరూ నేర్పియండి పిల్లలకి. పిల్లలకి క్లాసికల్ మ్యూజిక్ నేర్పించండి, అప్పుడు ఇట్లాంటి ఎంత కష్టతరమైన పాట ఇది పాడడం అంత ఈజీ కాదు. రీడ్స్ పలికినట్టు పాడగాలి ఇలాంటి పాటలు. ఎగ్జాంపుల్, ఏ గమ్యము లేకనే నేను తిని, ఏ దిక్కు లేని వాణిగా పడి తిని, దరికి చేర్చి కనికరి. అన్ని రీడ్స్ తగులుతున్నాయి, అన్ని రీడ్స్ టచ్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ ఆన్ ది ఇన్స్ట్రుమెంట్, ఇన్స్ట్రుమెంట్ కాదు గాత్రంలో టచ్ కావాలి ఆ రీడ్స్. స్వరాలు స్వరస్థానములు అందుకనే నేర్చుకోవాలి, 12 శృతులు తెలవాలి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీరు పాడేస్తారు. అందుకని సంగీతం నేర్చుకోండి, నేర్పించండి.
ప్రైజ్ ది లార్డ్ అంకుల్. నా పేరు దర్శిని, నేను సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నా క్వశ్చన్ ఏంటంటే, అందరికీ పాటలు పాడాలని చాలా ఆసక్తిగా ఉంటుంది, సో వోకల్ ప్రాక్టీస్ ఎలా చేయాలో మీరు చెప్పగలరా? అందరికీ పాటలు పాడాలని ఆసక్తి ఉంటుంది, అందరూ పాడాలి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించుదురు గాక. సజీవులు అందరం కలిసి సజీవ నామాన్ని స్తుతించాలి. అవును, పాటలు పాడాలంటే సంగీత సాక్షణ సాధన, సంగీత శిక్షణ అవసరము. ఇప్పుడు చివరికి వచ్చేది ఏంటంటే, చివరిగా ప్రతి విషయంలో మనకు ప్రస్తావన వచ్చేది సంగీతం నేర్చుకోవాలి. సాధన చేయాలంటే సంగీతం రావాలి నీకు. నీకు ఏబిసిడీలు తెలవందే, యు కెనాట్ ఫామ్ ఏ సెంటెన్స్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పలేవు. గుడ్ మార్నింగ్ స్పెల్లింగ్స్ నీకు తెలవందే, GOOD, గుడ్ మార్నింగ్ స్పెల్లింగ్ తెలవందే, మీరు గుడ్ మార్నింగ్ రాయలేరు, ఆ విధంగా చెప్పలేరు. ఆ విధంగా సంగీతాన్ని మీరు నేర్చుకుంటేనే ఆ సాధన ఉంటే ఇంకా బాగా పాడగలరు. కొంతమంది సంగీత పరిజ్ఞానం లేకుండా కూడా చాలా బాగా పాడేవాళ్ళున్నారు, నాకన్నా మనకన్నా. సంఘంలో చిన్న ఏమి కూలి పని చేసుకునే వ్యక్తి కూడా మనకన్నా బాగా పాడతాడు. అది టాలెంట్, దేవుడిచ్చిన తలాంతు. మరి నేర్చుకుంటే ఇంకా మనం పాడగలం. అది సంగీతం నేర్చుకుంటే ఇంకా మనం దాన్ని క్రియేటివ్లో అది వేరియేషన్స్తో మనం పాడగలం. డిఫరెంట్ రిధమ్స్లో, డిఫరెంట్ రాగాస్లో మనం పాడగలం. అయితే ఇంతవరకు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. పాటలు నేర్చుకోవడంలో రిధమ్స్ గురించి, డిఫరెన్స్ ఆఫ్ ఇది వేరియస్ మ్యూజిక్ గురించి నేర్చుకున్నాం. తర్వాత తాళాల్లో కూడా మనకి సప్త తాళాలు ఉన్నాయి. మనం పాడే పాటలు ఎగ్జాంపుల్ ఒకటి ఆది తాళము అంటాం. అంటే నేను తాళం దగ్గరికి వచ్చాను ఈ ఎపిసోడ్లో, కొంచెం డైవర్ట్ అయినా కొంచెం. ఎందుకంటే ఎప్పుడైతే మనం స్వరాల గురించి మాట్లాడుకుంటున్నామో తాళాల గురించి కూడా, శృతులు ఎప్పుడే మాట్లాడుకున్నాం, శృతి పిచ్ వెంటనే దాని గురించి లయ చెప్పాను కదా. తాళము శృతి నో లయ, శృతి లయలు. తాళం అన్నా లయాన్ని ఒకటే అండి, శృతి లయ శృతి. అయితే తాళాల్లో కూడా డిఫరెంట్ సప్త తాళాలు, ఆ సప్తాల నుంచి ఇంకా ఎన్నో తాళాలు కనిపెట్టారు. అయితే ఆది తాళము ఎగ్జాంపుల్, ఆది తాళము 8 అక్షరములు అంటే 8 స్వరాలతో కూడింది ఆది తాళము. ఇప్పుడు మనకు అప్రస్తుతం, ఇది సమయం కాదు. ఇలాంటి కార్యక్రమం చేయాలంటే ఎంతో శ్రమ పడాలి, ఎంతో ఖర్చు పెట్టుకోవాలి మనం. మరి మన వాళ్ళు వింటారు కానీ ఖర్చు పెట్టడానికి ముందుకు రారు. ఇలాంటి ఎంతో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ మీరు చూస్తున్నారే, అయ్యో మనం కూడా ఒక చేయి కలిపి సహాయం చేద్దాం ఛానల్కి అనుకోరే? ఇలాంటి మనం, దిస్ ఈజ్ ఏమంటారు, సెల్ఫ్ సపోర్టింగ్ మినిస్ట్రీ, మ్యూజిక్ మినిస్ట్రీ, సెల్ఫ్ సపోర్టింగ్ మినిస్ట్రీ. మనం సెల్ఫ్ సపోర్ట్ చేసుకుంటూ దీన్ని ఉద్ధరింప చేయాలి. అయితే 2-4 అంటే ఆది తాళంలో ఒక ఎగ్జాంపుల్, ఒక పాట పాడి ఎపిసోడ్ నేను క్లోజ్ చేస్తాను. 2-4 రిధం అంటాము వెస్టర్న్లో, 3-4 రిధం అంటారు. ప్యాడ్స్ ప్లేయర్స్, ఈ బాబు వాయిస్తాడు ప్యాడ్స్, ప్యాడ్స్ ప్లేయరు, తబలిస్టులు, మృదంగా వాయించేవాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ పర్కషన్స్ వాయించేవాళ్ళు, డ్రమ్స్ వాయించేవాళ్ళు, వీళ్ళందరూ అందరికీ తెలుసు, నేర్చుకునే వాళ్ళకి, వాయించే వాళ్ళకి. 2-4 రిధం అని 3-4 అని 4x4, 2-4లోంచి 4x4, 3x4, 6x8, 7x4, 7x8, ఇలా ఈ విధంగా అక్షరాలు, తాళంలో అక్షరాలు 2 అక్షరాలు, 4 అక్షరాలు, 3 అక్షరాలు, 6 అక్షరాలు, అట్లా రిధం క్రియేట్ చేశారు పూర్వీకులు. ఆ రిధమున మనం తెలకుండా మనం ఒక రిధంలో పాడేస్తాం, తెలకుండా ఒక రాగంలో పాడేసి. ఇప్పుడు మనందరం కలిసి 2-4 రిధం అంటారు, ఆది తాళము చెప్పండి. ఆది తాళము తెలుగులో, వెస్ట్రన్ మ్యూజిక్లో 2x4. మీరు పాడేటప్పుడు కూడా ఎవరినైనా అడిగినప్పుడు ఇది 2-4 రిధం అని చెప్పాలి. స్పీడ్ ఇలాంటి పాటలు పాడినప్పుడు కొన్ని పాటలు వినడం ద్వారా మనం రాగాలు తాళాలు నేర్చుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి పాటలు విని, ఆ పాట విని ఆ రాగాన్ని నేర్చుకున్నాను నేను. ఓహో ఈ రాగంలో ఉంది, ఓహో మోహన రాగంలో ఉంది, ఓహో ఆది తాళంలో ఉంది, ఈ విధంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అందరం కలిసి పాట పాడుతాం. దిస్ ఈజ్ ఇన్ 2x4 రిధం, ఆది తాళము. Thank you.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపైన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు.